హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మిద్దె పైన అయితే కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా దొండకాయలు అయితే కొన్ని వచ్చాయండి, చాలా బాగా వచ్చాయండి. ఈ పెన్సిల్ దొండ అయితే చూడండి, ఒక్క కొమ్మకి ఇట్లా వరుసగా అయితే లైన్లో అయితే ఉన్నాయండి ఈ దొండ చెట్లు, దొండకాయలు అయితే చూడండి. ఇవైతే ఇట్లా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి. ఇక్కడ ఈ కొమ్మకి అయితే చూడండి, కంటిన్యూగా ఇక్కడి స్టార్ట్ చేస్తే పై వరకు ఇలా ఉన్నాయన్నమాట. ఒకే కొమ్మకి ఇన్ని కాయలు ఉన్నాయి. ఒక ఆకు ఒక కాయ, ఒక ఆకు ఒక కాయ అన్నమాట. ఇలా అయితే బాగా వచ్చాయండి దొండకాయలు, చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో కాకరతీగ కూడా ఉంది ఇందులో. ఇంకా అది కూడా రెండు మిక్స్ అయితే ఇట్లా పై వరకు అయితే వెళ్తున్నాయి. ఇంకా కాకరకాయలు కూడా పిందెలు అయితే ఉన్నాయండి, చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఇద్దరు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈతిగా కూడా వరుసగా అయితే పిందెలు అయితే వచ్చాయండి. కంటిన్యూగా ఒక పింద ఆకులు అయితే చిన్న చిన్నగా అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కూడా. వీటి మధ్యలో చిన్న చిన్న కాకరకాయలు అయితే ఉన్నాయండి. లాస్ట్ టైం ఇందులో కాకరకాయ చెట్టు పెట్టాను కదా, ఇంకా ఆ చెట్టు మళ్ళీ అయితే అందులో సీడ్స్ అయితే ఉన్నాయి. అవి అయితే కాకరకాయ చెట్టు మళ్ళీ అయితే ములిసింది చూడండి. చిన్న చిన్న కాకరకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా. ఇంకా ఇక్కడ వరకు అయితే ఈ దొండకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసాము. ఇంకా ఇవి గోరుచిక్కుడు మొక్కలు ఇట్లా పడిపోతున్నాయి అనేసి కట్టెలు అయితే ఇలా పెడుతున్నాము. కంపల్సరీ ఇట్లా గోరుచిక్కుడు మొక్కలు అయితే పడిపోతూ ఉంటాయి. ఇలా కట్టెలు అయితే పెట్టేసి ఒక తాడుతో అయితే కట్టాలి. ఇలా కడితే ఏంటంటే ఇవి స్ట్రైట్గా అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇవి కూడా బాగానే వచ్చాయి, కొంచెం పెద్దగానే అయ్యాయి. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసాము, ఇది మళ్ళీ రెండోసారి అనుకుంటా హార్వెస్ట్. ఇలా కర్ర మధ్యలో పెట్టి ఇలా సపోర్ట్ ఇచ్చేసి ఇంకా అన్ని మొక్కలతో ఇట్లా తాడుతో అయితే కట్టేసేయాలి. ఎందుకంటే అవి బరువు కూడా ఇట్లా వంగిపోతూ ఉంటాయి. కంపల్సరీ అయితే ఇలా కట్టెలు అయితే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఈ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఎండాకాలంలో కానీ చాలా వరకు అయితే గ్రీన్గా అయితే ఉన్నాయండి, మంచి ఎండిపోకుండా మంచిగా అయితే ఉన్నాయి మొక్కలు. మీరైతే ఎండాకాలంలో కూడా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండండి. వారంకి వారంకి ఒక చేంజ్ చేస్తూ ఉండండి లిక్విడ్ ఫర్టిలైజర్ని. ఇలా ఫ్రెష్గా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి. ఎండాకాలంలో మనం లిక్విడ్ రూపంలో ఇస్తేనే అవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఇంకా మనము ఇలా పౌడర్ రూపంలో కానీ ఏమైనా ఫర్టిలైజర్స్ ఇస్తే అవి తొందరగా అబ్జర్వ్ చేసుకోలేవు, ఎందుకంటే మట్టిలో కలిసిపోవడానికి చాలా టైం అయితే పడతాయి. ఇంకా చూడండి, ఒక్కొక్క మొక్కకైతే ఇలా బాగానే వచ్చాయన్నమాట గోరుచిక్కుడు. కానీ చాలా ఓపికతో అయితే తెంపాలండి ఇవి, ఎందుకంటే తెంపే టైంలో మొక్కలు కూడా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి కుండీలో ఇలా నాలుగు మూడు అలా పెట్టుకుంటే మంచిగా అయితే గ్రోత్ అయితే వస్తూ ఉంటాయి. మనము తెంపిన కొద్దీ ఇది కాపు అయితే వస్తూనే ఉంటుందండి. హార్వెస్ట్ అయితే బాగానే వస్తుందండి. ఇది పైన టిప్ అయితే తెంపకుండా మనము ఇవి స్ట్రైట్గానే వెళ్ళిపోతూ ఉంది. చాలా వరకు అన్ని వీడియోలో చెప్తూ ఉన్నాను, మళ్ళీ కూడా చెప్తున్నానండి. పైన పించింగ్ అయితే చేయొద్దు ఈ గోరు చిక్కుడికి, ఇది స్ట్రైట్గానే వస్తూ ఉందన్నమాట కొమ్మ. మనం తెంపిన కొద్దీ ఇది పైకైతే ఇలా వెళ్తూనే ఉంటుంది. చూడండి, ఈరోజు హార్వెస్ట్ అయితే గోరుచిక్కుడు దొండకాయలు అన్నమాట. ఇంకా మల్లెపూలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇవి చూడండి. నేను లిక్విడ్ ఫర్టిలైజర్ తీస్తున్నాను కదా, ఇది మనకు సమ్మర్లో కూడా కాపు బాగానే వస్తాయండి. పూలు చాలా బాగా కాస్తాయి, ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా కాస్తూనే ఉంటాయి సమ్మర్లో. ఫస్ట్ టైం అయితే నేను ఒకసారి తెంపేశాను, ఇది సెకండ్ టైం అన్నమాట. మళ్ళీ పూత అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా వరకు అయితే పూలు బాగున్నాయండి మల్లె మొగ్గలు. ఇంకా ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము పూలు. ఇంకా స్మెల్ అయితే చాలా బాగుందండి దొడ్డు మల్లె.
ఇంకా ఈవినింగ్ టైంలో అయితే తెంపకుండా ఇలా మార్నింగ్లో అయితే తెంపేసి ఇంకా దేవుడికి అయితే పెడుతున్నాము. వీటికి ఎక్కువ పూలు రావాలంటే బనానా ఫర్టిలైజర్, మస్టర్డ్ పౌడర్ ఇలా లిక్విడ్ రూపంలో ఇస్తే చాలా వరకు అయితే పూలు చాలా బాగా అయితే వస్తాయండి. ఇంకా మా చిన్నబాబు అయితే ఇంకా నేను పూలు తెంపుతాను అని చెప్పేసి ఇంకా తనతోటైతే తెంపిస్తున్నాను పూలు. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అక్కడుంది అటెల్లు చూడండి, ఇలా అయితే వచ్చేసాయండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. బాయ్ ఫ్రెండ్స్.